వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సిలాయిజం ఎగ్జామినేషన్లో సిలాయిజం బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒకసారి త్రీ క్వశ్చన్స్ ఇస్తే ఒకసారి ఫైవ్ క్వశ్చన్స్ ఒకసారి సెవెన్ క్వశ్చన్స్ కూడా ఇచ్చిన సందర్భాల్లో మనకు కనబడ్డాయి ఈ క్వశ్చన్స్ మనం చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటే కనుక ఈజీగా ఆన్సర్ చేస్తా చదువుతూనే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది మనకి అసలు ఏంటి అసలు సిలాయిజం కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ తెలుగులో మనం మాట్లాడితే ప్రవచనములు మరియు అని చెప్తాం కొన్ని పుస్తకాల్లో ముగింపులను కనబడుద్ది ఒరిజినల్గా సిలాయిజం యొక్క ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే కనుక మనం చెప్తే కనుక తర్కము అని చెప్తాం ఇక్కడ తర్కం అంటే నథింగ్ బట్ లాజికల్ కాన్సెప్ట్ అనమాట ఏంటి అసలు లాజికల్ కాన్సెప్ట్ కింద ఆలోచించడం అంటే ఏంటంటే కనుక ఇది లాజికల్ రీజనింగ్లోకి వస్తుంది మనకి సిలాయిజం అనేది ఏంటి లాజికల్ కాన్సెప్ట్ ఏంటంటే రెండు పదాల మధ్య ఉన్న ఒక సంబంధాన్ని వాడు ఏంటంటే రిలేషన్ ప్రకారం తీసుకొని దాన్ని లాజికల్గా ఆలోచించి ఏ కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంది ఇక్కడ తీర్మానము అంటే ఏంటంటే కంక్లూజన్ కంక్లూజన్ లేదా ముగింపు అని చెప్పి తీర్మానము లేదా ముగింపు అంటే ఏదైనా కంక్లూజన్ కంక్లూజన్ అంటే కూడా ఇక్కడ తీర్మానించడం అంటే మాట్లాడినాడంటే ఏ కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్ అంటే రెండు పదాల మధ్య ఉన్న సంబంధాన్ని చూసి ఖచ్చితమైన ఒక స్టేట్మెంట్ని మనం చెప్పడాన్ని కంక్లూజన్ కింద మనం తీసుకుంటాం ఇక్కడ మరి ఎప్పుడైతే లాజికల్గా ఆలోచించాలంటున్నాడు కాబట్టి ఆ పదానికి పదానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూడాలి తప్పించి ఆ పదాలు ఎటువంటి పదాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది యాక్చువల్గా లాజికల్ కాన్సెప్ట్తో లాజికల్ వెన్ డయాగ్రామ్స్తో కొంచెం రిలేషన్ ఉంటుంది యాక్చువల్గా కానీ లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో మనం ఏంటంటే పదానికి పదానికి మధ్య ఒక సంబంధాన్ని చూసినప్పుడు వాటి మధ్య ఉన్న రిలేషన్ ఖచ్చితంగా నిజమై తీరాలి అని చెప్తాం కానీ ఇక్కడికి ఏంటంటే పదానికి పదానికి మధ్య ఆ పదాలు అంటే ఆ పదాలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ వాటి మధ్య నిజం అవడం కాదు అంటే దాన్ని బేస్ చేసుకుని చెప్పగలిగే కంక్లూజన్ అంటే తీర్మానం ఏదన్నా ఉంటే కనుక అది చెప్పచ్చు అంటే ఇక్కడ మనకి పదాలు ఏముండొచ్చు అంటే ఎటువంటి పదాలన్నా ఉండడానికి అవకాశం ఉంది మరి ఆ పదాలని ఎప్పుడైతే మాట్లాడుతా రెండు పదాల మధ్య సంబంధం రెండు పదాల మధ్య సంబంధం అంటే అసలు రెండు పదాల మధ్య సంబంధం గురించి మాట్లాడినప్పుడు ఎన్ని రకాలుగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది అనేది ముందు తెలియాలి ఇక్కడ ఎన్ని రకాలుగా తీసుకోవాలనే విషయాన్ని మనం మాట్లాడినప్పుడు ఏం చెప్తామంటే పదానికి పదానికి అనే విషయాన్ని ఒకసారి పక్కన పెట్టి ఒక వ్యక్తికి వ్యక్తికి మధ్య సంబంధం గురించి మాట్లాడడం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన అనే విషయాన్ని మాట్లాడితే మనం ఏం చెప్పొచ్చు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పూర్తిగా ఏకీభవించి పనిచేయడం లేదా కొంతవరకు ఏకీభవించడం ఇందులోంచి మనం ఇంకోటి ఏం చెప్పచ్చు కొంతవరకు ఏకీభవించకపోవడం లేదా అసలు సంబంధం లేకుండా ఉండడం అంటే మీరు ఎన్ని మాట్లాడినా సరే మనం చెప్పగలిగే కండిషన్స్ ఏమన్నా ఉన్నాయంటే కనుక నాలుగు కండిషన్స్ మనం మాట్లాడతాం ఆ నాలుగు కండిషన్స్ ఏంటంటే ఒకటి పూర్తిగా అని చెప్తాం లేదా కొంతవరకు అని చెప్తాం కొంత కాదు అని చెప్తాం కొంత ఏంటంటే అసలు లేదు అని చెప్తాం అంటే మనం చెప్పగలిగే కండిషన్స్ మనకి నాలుగు కండిషన్స్ కనబడతాయి ఈ నాలుగు కండిషన్స్ని మన స్టేట్మెంట్ రూపంలో మనం ఇందువల్ల ప్రవచనం అని చెప్తున్నాడంటే ఇక్కడ స్టేట్మెంట్ అని చెప్తున్నాడు స్టేట్మెంట్ రూపంలో చెప్పాలంటే రెండు పదాల మధ్యన సంబంధాన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో మనం చెప్పాలి మరి స్టేట్మెంట్ రూపంలో చెప్పాలి కాబట్టి మరి ఏ కేటగిరీలో మనం మాట్లాడుతామంటే కనుక చూడండి మనం ఫస్ట్ చెప్తున్న మాట ఏంటది అన్నీ అనే ఫస్ట్ పూర్తిగా అంటున్నాం కాబట్టి అన్ని సెకండ్ ఏంటంటే కొన్ని థర్డ్ ఏంటంటే కొన్ని కాదు ఫోర్త్ ఏంటంటే ఏది కాదు నాలుగు రకాల రిలేషన్స్ మనం మాట్లాడతాం అన్ని అని చెప్తా అన్ని అంటే యాక్చువల్గా ఆల్ జస్ట్ ఇంగ్లీష్ లో కూడా తెలుసుకోండి జస్ట్ ఆల్ సమ్ కొన్ని కాదు అన్నదాని సమ్ నాట్ ఏది కాదు అన్న నో అంటే నాలుగు రకాల స్టేట్మెంట్స్ కనబడతాయి ఈ నాలుగు రకాల స్టేట్మెంట్స్ ని మనం మాట్లాడినప్పుడు ఎప్పుడున్నా సరే ఫస్ట్ కనబడే పదాలు మనం ఇది మాట్లాడతాం అంటే రెండు పదాల మధ్య రిలేషన్ మాట్లాడితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక రెండు పదాలంటే అది ఏ పదాలన్నా అవ్వచ్చు కుర్చీలు బల్లలు అన్న అనుకోండి ఇప్పుడు ఏమని చెప్పచ్చు నేను అన్ని కుర్చీలు బల్లలను ఒక స్టేట్మెంట్ చెప్పచ్చు కొన్ని కుర్చీలు బలలు చెప్పొచ్చు ఏ కొన్ని కుర్చీలు బల్లలు కాదని చెప్పొచ్చు ఏ కుర్చీ బల్ల కాదు అంటే నాలుగు రకాల స్టేట్మెంట్ ఇక్కడ మీరు ఆలోచించినప్పుడు ఏంటంటే కనుక పదానికి పదానికి మధ్య ఒక స్టేట్మెంట్ని స్టేట్మెంట్ కింద భావించాలి తప్పించి అందులో మళ్ళీ నిగూఢ అద్దాన్ని మనం ప్రదర్శించడానికి అవకాశం లేదు అంటే కుర్చీ బల్ల అవుద్దా బల్ల కుర్చీ అవుద్దా మనకు అనవసరం ఆ రెండు పదాల మధ్యన సంబంధాన్ని మాత్రమే చెప్తున్నాం అందుకనే అది అవ్వాలని రూలేదు ఇదే లాజికల్ రీజనింగ్లో చేసినప్పుడు ఏం లాజికల్ వెన్ డయాగ్రామ్లో చేసినప్పుడు ఏం చెప్తా ఉంటే కనుక కుర్చీ బల్ల అవుతుందా లేదని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మాట్లాడతాం ఇక్కడ ఏంటంటే మనకి వాడు స్టేట్మెంట్ ఇస్తాడు అంతే అంటే ఆ రెండు పదాల మధ్య వాడు ఒక సంబంధాన్ని తెలియపరిచిస్తాడు దాన్ని మనం చెప్పడానికి ఆ రెండు సంబంధాలని మనం పర్ఫెక్ట్ అవునా కాదా అనేది ఒక డయాగ్రామ్ ద్వారా చెప్పచ్చు లేదా ఇంకో డైరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంది అందులో మనం ఇక్కడ మనం మాట్లాడితే కనుక మొదటి కనబడే నాలుగు స్టేట్మెంట్స్ ఏంటంటే ఇవి ఏ రెండు పదాలు మాట్లాడినా అందుకని మనం ఇక్కడ చెప్పినప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఆ పదం అనేది ఏదైనా అవ్వచ్చు కాబట్టి అన్ని ఏలు బీలు అన్నాను అనుకోండి అంటే ఏ ప్లేస్లో కుర్చీ బల్ అవ్వచ్చు సింహపులు అవ్వచ్చు లేదా కుక్క పిల్లి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అనమాట అంటే ఏ అని బి అని అంటే అన్ని కుర్చీలు బల్లలు లేదా అన్ని పులులు సింహములు లేదా అన్ని రింగులు గాజులు లేదా అన్ని పుస్తకములు పెన్నులు ఏదో ఒక సంబంధాన్ని రెండు పదాల మధ్య సంబంధాన్ని అన్ని రెండవ చూడండి కొన్ని అండ్ అంటే ఏమో చెప్పచ్చు కొన్ని ఏలు బీలు వాళ్ళు ఇక్కడ కూడా కొన్ని పుస్తకములు పెన్నులు కొన్ని కుర్చీలు బల్లలు కొన్ని సింహములు పులులు అలాగే కొన్ని కాదు అంటే కొన్ని ఏలు బీలు కాదు కొన్ని ఏలు ఏంటంటే బీలు కాదు అంటే కొన్ని కుర్చీలు బల్లలు కాదు కొన్ని సింహములు పులులు కాదు కొన్ని పుస్తకములు పెన్నులు కాదు అలాగే ఏ ఏ బీ కాదు అంటే ఏ పుస్తకము పెన్ను కాదు ఏ కుర్చీ బల్ల కాదు ఏ పుస్తకం సారీ ఏ పులి సింహము కాదు అంటే నాలుగు రకాల స్టేట్మెంట్ అక్కడ ఏ బీలి ప్లేస్లో ఏదో ఒక రెండు పదాలు మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ పదాల మధ్య ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఇచ్చి దాని నుంచి ఉన్న రిలేషన్ అనేది తర్కంగా అంటే లాజికల్గా ఆలోచించి ఏవి రావడానికి అవకాశం ఉంది ఆ రావడానికి అవకాశం ఉన్న దాన్ని మనం కంక్లూజన్ అని చెప్తాం తీర్మానం అంటే ఖచ్చితంగా అవి వచ్చే తీర్మానం అంటే ఇది చూడగానే మనం చెప్పగలిగే తీర్మానం ఏంటనేది తీసుకునే ముందు మనకి బేసిక్గా తీసుకుంటే ఈ నాలుగు స్టేట్మెంట్స్ కనబడతాయి ఈ నాలుగు స్టేట్మెంట్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి రెండు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫస్ట్ రెండు చూడండి అన్ని ఏలు బీలు అంటే అన్ని ఏలు గురించి బీలు కి పాజిటివ్గా మాట్లాడదు కొన్ని ఏలు బీలు అంటే అది కూడా పాజిటివ్గా మాట్లాడదు కొన్ని కాదు అని చెప్తున్నాడంటే నెగిటివ్గా మాట్లాడండి ఏది కాదన్నా సరే నెగిటివ్గా మాట్లాడదు అంటే ఇందులో మనకి స్టేట్మెంట్స్ పరంగా తీసుకుంటే రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్ కనబడతాయి ఈ రెండు మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ అని చెప్తాం ఈ రెండు నెగిటివ్ స్టేట్మెంట్స్ అని చెప్తాం ఇది మనకి రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి అందులోంచి మనం కంక్లూజన్స్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు దీన్ని విడివిడిగా చూద్దాం ముందు జస్ట్ మన ఇక్కడ ఒక ఏబిఏ కింద మనం మాట్లాడడం కానీ నాలుగు స్టేట్మెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్స్లో ఉన్న కంటెంట్స్ ఏంటి ఆ కంటెంట్స్లో ఏమేమి ఉంటే ఆ కంటెంట్ సంబంధించి ఎలా ఆలోచించాలి ఒక్కొక్క స్టేట్మెంట్ ఫస్ట్ మనం నేర్చుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్కి సంబంధించి నేర్చుకుంటాం ఒక స్టేట్మెంట్ అయిన తర్వాత రెండు స్టేట్మెంట్ సంబంధించి ఆ తర్వాత మూడు స్టేట్మెంట్స్ అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కూడా మనం చెప్పుకోవచ్చు దాన్ని మనం జాగ్రత్తగా మనం డైరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఫస్ట్ బేసిక్గా వెండాగ్రామ్ డినోట్ చేసుకుంటూ కూడా మనకేంటంటే ఎక్కువ పుస్తకాల్లో మనకి వెండాయగ్రామ్తో ఉంటుంది మనం మాత్రం ఏంటి వెండాయగ్రామ్ చేసుకుంటూ కూడా అది కాకుండా వెండాగ్రామ్ లేకుండా కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ చెప్పినప్పుడు మాత్రం వెండాయగ్రామ్ చూపిస్తూ ఎందుకు వస్తుందో తెలిసిన తర్వాత డైరెక్ట్గా మీరు అప్లై చేసి కొన్ని ఐడియాస్ మనకి వర్కౌట్ చేసుకుని అప్లై చేసుకుంటే కనుక చదువుతూ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది అవి ఏంటనేది ఒక్కొక్క స్టేట్మెంట్ గురించి మనం విడిగా చూద్దాం ఫస్ట్ విడిగా ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తూ అందులో ముందు కనబడే కంటెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం కనబడే నాలుగు స్టేట్మెంట్స్ మాత్రం ఇవి బేసిక్గా దీంట్లో ఒక్కొక్క దాని గురించి విడిగా చూద్దాం ఓకే ఫస్ట్ చూడండి అన్ని పులులు సింహములు ఫస్ట్ స్టేట్మెంట్ ఏదో చెప్పింది పాజిటివ్లో ఆ వర్డ్స్ ఏ ప్లేస్లో ఏదో ఒక రెండు పదాలు ఉంటాయనుకుంటున్నాం కాబట్టి ఆ బాధ ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక స్టేట్మెంట్ చూడగానే మనకి ఏం కనబడతాయంటే కనుక ఈ స్టేట్మెంట్లో మనం ఏంటంటే దాన్ని ఏం చెప్పుకున్నాం ఎన్ని కేటగిరీలు అంటే నాలుగు రకాల కేటగిరీ దాని గురించి మాట్లాడేస్తాం ఆల్ అన్ని లేదా కొన్ని కొన్ని కాదు ఏది కాదు అనే నాలుగు కేటగిరీస్ గురించి మనం మాట్లాడడం ఈ కేటగిరీ మొదట చెప్పేదన్నీ కూడా కేటగిరీ మరి తర్వాత ఉన్న పదాన్ని మనం ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం అంటే మరి వెన్ డయాగ్రామ్ కింద లేకుండా చేయడానికి అనుకుంటున్నాం కాబట్టి ఈ మొదటిగా ఇచ్చిన పదాన్ని మనం చేద్దాం చేద్దామంటే కనుక దీన్ని సబ్జెక్ట్ అందు దీన్ని ఏమందామంటే ప్రెడికేట్ అన్ను తెలుగు మీడియంలో అయినా ఇంగ్లీష్ మీడియంలో అయినా అదే వర్డ్స్ గుర్తుపెట్టుకోండి మొదటిగా అంటే ఒక స్టేట్మెంట్లో మనకి మొదటిగా ఉన్న పదం మనకి ఏమవుతుందంటే కనుక సబ్జెక్ట్ అవుతుంది అంటే ఏ అనేది పదం ఫస్ట్ ఏ తీసుకుంటే ఏ అనేది పదం అంటే అది ఏ అవ్వచ్చు బి అవ్వచ్చు మొదటిగా ఉన్న పదాన్ని మనం సబ్జెక్ట్ అని చెప్తాం దాని తర్వాత ఉన్న పదాన్ని ప్రెడికేట్ కింద మనం మాట్లాడతాం అలాగే మొదటిగా చెప్పింది ఏంటి క్యాటగిరీ ఆల్రెడీ అది ఏ క్యాటగిరీలో ఉందా అన్ని అనే కేటగిరీలో ఉందా కొన్ని అనే కేటగిరీలో ఉందా ఇప్పుడు ఇక్కడ కూడా ఏ పులి సింహం కాదంటే మొదటి పదాన్ని ఏమని చెప్తాం మనం సబ్జెక్ట్ రెండో పదాన్ని ఏం చెప్తాం ప్రెడికేట్ మొదటి పదాన్ని సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ కింద మనం మాట్లాడుతాం ఓకే మాట్లాడు మరి ఈ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ తెలిసిన తర్వాత ఆ స్టేట్మెంట్ మనం ఏమని చెప్తాం అన్ని పుల్లు సింహములు అంటే పులులన్నీ కూడా అంటే సబ్జెక్ట్ మొత్తాన్నంతటినీ కూడా అంటే పులులన్నీ కూడా ఎందులో ఉన్నాయి పులులు సింహాల్లో ఉన్నాయి అంటే మొత్తం సబ్జెక్ట్ అంతటినీ కూడా పాజిటివ్ సెన్స్లో మాట్లాడుతుంటే మొత్తం అనే భాగాన్ని మనం ఎప్పుడేం మాట్లాడుతూ ఉంటే యూనివర్సల్ అని మాట్లాడతాం అందుకని తెలుగు ఇక్కడ కొన్ని వర్డ్స్ ఏంటంటే మనం ఇంగ్లీష్ మీడియంలోనే కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటే మంచిది యాక్చువల్గా తెలుగు మీడియానికి ఎగ్జాక్ట్ వర్డ్ మనకి ఎప్పుడు కూడా తీసుకోవడం కన్నా ఈజీ ఐడెంటిఫికేషన్ అంతకంటే ఏం లేదు ఇక్కడ మొత్తం అనే దాన్ని ఏం పదంతో మాట్లాడుతూ ఉంటే యూనివర్సల్ అని మాట్లాడతాం అందుకే అది కూడా ఎలా చెప్తున్నాం పాజిటివ్గా చెప్తున్నాం కాబట్టి దీన్ని ఏమనమంటాడంటే యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట దీన్ని యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ అంట ఇప్పుడు ఏ పులి సింహము కాదు మళ్ళీ నెగిటివ్ చూడండి ఇక్కడ మొత్తం పులి అంత సబ్జెక్ట్ మొత్తాన్ని నెగిటివ్ సెన్స్లో మాట్లాడి మళ్ళీ మొత్తం సబ్జెక్ట్ అంతటినీ కూడా అంటే మొత్తం భాగాన్ని అంతటినీ కూడా ఏది కాదండి అంటే నెగిటివ్ సెన్స్లో మాట్ మళ్ళీ మొత్తం అనే పదాన్ని యూనివర్సల్ అంటాం కాబట్టి దీన్ని ఏమని చెప్పుకుంటామంటే యూనివర్సల్ పా నెగిటివ్ స్టేట్మెంట్ అంటారు కానీ ప్రతిసారి ఒక స్టేట్మెంట్ చూడగానే యూనివర్సల్ పాజిటివ్ యూనివర్సల్ నెగిటివ్ అనే పదాలని మనం మాట్లాడుకోవడం కంటే కొంచెం స్పీడ్గా మాట్లాడుకోవడం కోసం మనందరికీ తెలిసిన లెటర్స్ ఏంటంటే ఓవెల్స్ మనకి ఏఈఐఓ ఈ నాలుగు ఓవెల్స్ మనం వరుసగా ఏఈఐఓ కాబట్టి ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఏదైనా ఒక యూనివర్సల్ పాజిటివ్ స్టేట్ అంటే అన్ని అనే స్టేట్మెంట్ ఏదైనా గనక కనబడితే గనక దాన్ని మనం ఏమని చేద్దామంటే క్యాపిటల్ ఏతో డినోట్ చేసుకున్నాం క్యాపిటల్ ఏతో డినోట్ చేసుకున్నాం అలాగే ఏ పులి సింహము కాదు అంటే మొత్తం పాజిటివ్ కాకుండా దాన్ని నెగిటివ్ సెన్స్లో మాట్లాడితే దీన్ని ఏమని చెప్దామంటే యూనివర్సల్ నెగిటివ్ని ఈతో డినోట్ చేసుకున్నాం ఓకే యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ మనం దేంతో డినోట్ చేసుకోవాలి ఏతో డినోట్ చేసుకోవాలి యూనివర్సల్ నెగిటివ్ స్టేట్మెంట్ని మనం ఈతో డినోట్ చేసుకోవాలి తర్వాత మిగిలిన రెండు తర్వాత చూద్దాం ఫస్ట్ దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ ఇప్పుడు యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏ టైప్ స్టేట్మెంట్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏ టైప్ స్టేట్మెంట్ ఏ టైప్ స్టేట్మెంట్ దీన్ని ఈ టైప్ స్టేట్మెంట్ ఏ రకమైన స్టేట్మెంట్ అంటే కనుక మీరు అన్నీ అని చెప్పాలి ఈ రకమైన స్టేట్మెంట్ అంటే కనుక మీరు ఏది కాదని చెప్పాలి అందువల్ల యూనివర్సల్ పాజిటివ్ అండ్ యూనివర్సల్ నెగిటివ్ ఓకే స్టేట్మెంట్ మనం తెలుసుకున్నాం దాన్ని పిలవడం అనేది తెలుసుకున్నాం ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయాన్ని ఒక్కసారి క్లియర్గా అర్థమయ్యే విధంగా చూద్దాం ఒకసారి అంటే అర్థమయ్యే విధంగా చెప్పాలంటే స్టేట్మెంట్ మాట్లాడుతుందని చెప్పి దీని యొక్క మీనింగ్ అనేది అక్కడ కనబట్టలేదు కాబట్టి అన్ని పుల్లు సింహాలు అన్నాం కానీ ఎదరు వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక రిప్రజెంటేషన్ అనేది ఏదో ఉండాలి మనకి ఆ రిప్రజెంటేషన్ ఇక్కడ ఎలా చెప్పుకుండా అంటే వెండాగ్రామ్ రిప్రజెంటేషన్ అని చెప్తాం వెండాగ్రామ్ దేనితో డినోట్ చేస్తాం సర్కిల్తో డినోట్ చేస్తాం అంటే ఈ పదాన్ని ఒక సర్కిల్ కింద ఈ పదాన్ని ఒక సర్కిల్ కింద నేను రిప్రజెంట్ చేశాను అనుకోండి అప్పుడు ఏమని చెప్తున్నా కదా పులులన్నీ కూడా ఇందులో ఉన్నాయి సింహాలు అనే గ్రూప్లో ఉన్నాయి అప్పుడు నేను రాస్తే ఇలా రాయి చూడండి పులులన్నీ కూడా ఏ గ్రూప్లో ఉన్నాయి సింహంలు అనే గ్రూప్లో ఉన్నాయి ఇప్పుడు నేను చదివినప్పుడు చూడండి అన్ని పులులు పులులన్నీ కూడా ఇందులో ఉన్నాయి సింహాల్లో ఉన్నాయి అది అందులో ఎప్పుడైనా సరే మన స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు ఆ స్టేట్మెంట్ అర్థం అనే విషయాన్ని మనం మాట్లాడితే లోపల ఉన్న సర్కిల్ని ఫస్ట్ చదివి లోపల ఉన్న సర్కిల్ని ఫస్ట్ చదివి బయట ఉన్న సర్కిల్తో కంపేర్ చేస్తే అన్నీ అని చదవాలి అదే ఇప్పుడు చూడండి అన్ని పులులు పులులన్నీ కూడా ఇందులో ఉన్నాయి సింహాల్లో ఉన్నాయి ఓకే తర్వాత ఇక్కడ కూడా చూద్దాం దీన్ని ఒక సర్కిల్ అనుకుందాం దీన్ని ఒక సర్కిల్ అనుకుంటే ఏ సింహము పులి కాదు ఏ సింహము పులి కాదు సింహానికి పులికి సంబంధం లేదని చెప్తాం కాబట్టి ఏ సింహము పులి కాదు చూడండి ఏ సింహము పులి కాదు వాడు చెప్పింది ఎప్పుడు కూడా మనం మాట్లాడింది ఏ సింహము పులి కాదు ఏదన్నా సారీ ఏ పులి సింహము కాదు ఏ పులి అక్కడున్నది రాదు వరుసగా ఏ పులి సింహము కాదు ఏ పులి సింహము కాదు ఇప్పుడు చూడండి ఏ పులి సింహము పులికి సంబంధం లేదని చెప్తుంది అంటే ఇప్పుడు డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో అక్కడున్న సెంటెన్స్ చదవగానే ఈ రిప్రజెంటేషన్ వస్తుంది ఇక్కడున్న సెంటెన్స్ చదవగానే రిప్రజెంటేషన్ ఎప్పుడు కూడా రిప్రజెంటేషన్ చేసిన డయాగ్రామ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏది ఉందో ముంద తీసుకోవాలండి కానీ ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మనకి ఈ డయాగ్రామ్ చూసి ఇంకొక ఆలోచన ఏదన్నా వస్తుందేమో చూద్దాం ఈ డయాగ్రామ్ చూడగానే నాకు ఎటువంటి ఆలోచన వస్తుందంటే ఈ సింహాల్లో కొంత ప్లేస్ ఏం ఆక్యుపై చేస్తుంది పుల్ ఆక్యుపై చేసింది ఇదంతా సింహాలు అందులో కొంత ప్లేస్ ఏం ఆక్యుపై చేసింది పుల్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను అనొచ్చా సింహాలలో కొన్ని లేదా కొన్ని సింహములు కొన్ని సింహములు ఇందులో ఉన్నాయండి పులు ఓకే సెకండ్ చూడండి ఇవన్నీ సింహాలు ఈ సింహాలు అనే గ్రూపులో కొంత ఏం ఆక్యుపై చేసింది పుల్ ఆక్యుపై చేసింది అంటే ఈ డయాగ్రామ్ చూసిన వెంటనే నేను రెండు స్టేట్మెంట్స్ మాట్లాడచ్చు వాడిచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ నాకు ఏంటంటే అన్ని పులులు సింహాలు ఈ డయాగ్రామ్ చూసిన వెంటనే సింహాల్లో కొన్ని ఏమో తెలుస్తుంది పుల్ అంటే ఈ డయాగ్రామ్ చూసిన తర్వాత నేను మాట్లాడగలిగేది ఏదన్నా ఉంది అంటే కనుక అదేమని చెప్పొచ్చు అంటే గనుక కొన్ని సింహములు పులులు ఓకే తర్వాత ఇప్పుడు ఈ డయాగ్రామ్ చదివిన తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ చూస్తాం ఇప్పుడు ఈ వెన్ డయాగ్రమ్ చూసి నేను ఏ పులి సింహము కాదన్నప్పుడు మరి సింహానికి కూడా పులికి సంబంధం అంటే ఏ సింహము పులి కాదని చదవచ్చు లేదా అంటే ఇక్కడేం చదవచ్చు ఏ సింహము పులి కాదు ఇప్పుడు చూడండి ఏ సింహము పులి కాదు ఏ పులి సింహము కాదు అన్ని పులులు సింహములు అంటే కొన్ని సింహములు పుల్లు అని చెప్తాం అంటే ఈ డయాగ్రామ్ చూసిన తర్వాత మనం వెంటనే చెప్పగలుగుతున్నాం వెంటనే చెప్పగలుగుతున్నాం కాబట్టి దీన్ని ఏమంటా అంటే గనక తక్షణ తీర్మానం అంటాం తక్షణ తీర్మానం తక్షణ తీర్మానం అంటే అర్థం ఏంటంటే ఇమ్మీడియట్ కంక్లూజన్ అని చెప్తాను అంటే ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ చూసిన తర్వాత అది చూసిన వెంటనే మనం ఏం చెప్పచ్చు అంటే ఇమీడియట్ కంక్లూజన్ చెప్పచ్చు కానీ మనం ఏం చేసాం మనం డయాగ్రామ్ తీసుకున్న తర్వాత చెప్పాం అలా కాకుండా డైరెక్ట్గా అలా చెప్పొచ్చు చూడండి ఎప్పుడైనా స్టేట్మెంట్ చూసిన వెంటనే మీరు చూడగలం చూడండి ఏ టైప్ స్టేట్మెంట్ ఎప్పుడు కనబడినా దీన్ని ఇమీడియట్ అనేది ఎలా తయారవుతుందంటే కనుక జస్ట్ మీరు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ ప్లేస్లో ప్రెడికేటు ప్రెడికేట్ ప్లేస్లో సబ్జెక్ట్ ఎంటర్ చేయించాలి ఓకే సబ్జెక్ట్ ప్లేస్లో ప్రెడికేటు ప్రెడికేట్ ప్లేస్లో సబ్జెక్టు మరి అన్ని అని ఉన్నదాన్ని ఎలా మార్చుకుంటే కొన్ని కొన్ని అంటే ఏంటంటే కనుక ఆ స్టేట్మెంట్ కింద మారాలి ఫస్ట్ అన్ని అనే స్టేట్మెంట్ ఎలా మారుతుంది కొన్ని జస్ట్ మీరు ఏం చేస్తే సరిపోతే ఇంకా డయాగ్రామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన డయాగ్రామ్ లేకుండా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్దాం కానీ ప్రతిదీ మీకు ఫస్ట్ డయాగ్రామ్ చూపించిన తర్వాత చేస్తాం అలవాటు అయిన తర్వాత డైరెక్ట్గా చదువుతూ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఒక సింగిల్ స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఒక స్టేట్మెంటు అందులో మొదటిది అన్ని గురించి మాట్లాడదాం అంటే అన్ని పులులు సింహములు దాని యొక్క తక్షణం ఇమీడియట్ కన్ఫ్యూ ఇమీడియట్ కంక్లూజన్ ఏంటి తక్షణంగా వచ్చే తీర్మానం ఏంటంటే కనుక జస్ట్ మీరు ప్రెడిక్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్రెడి ప్లేస్ రాసి అన్ని అన్నదాన్ని ఏమనాలి కొన్ని అనాలి అంటే జస్ట్ మీరు అన్నిని కొన్ని చేసి కొన్ని సింహములు పులులు ఇప్పుడు చూడండి అన్ని కుర్చీలు బల్లలు ఇమీడియట్ కంక్లూజన్ చెప్పండి అంటే అన్ని అవ్వాలి కొన్ని అవ్వాలి కొన్ని బల్లలు కుర్చీలు అన్ని పుస్తకములు పెన్నులు కొన్ని పెన్నులు పుస్తకములు అన్ని రింగులు గాజులు కొన్ని గాజులు రింగులు ఏ స్టేట్మెంట్ అయినా అన్ని అన్నదానికి ఇమీడియట్ కంక్లూజన్ చెప్పగలమంటే అన్ని ఎలా ఏమవుతుంది కొన్ని అవుతుంది సబ్జెక్ట్ ప్రెడికేట్ అవుతుంది ప్రెడికేట్ సబ్జెక్ట్ అవుతుంది ఇక తర్వాత ఇక్కడ చూడండి ఏ సింహము పులి కాదు ఇక్కడ కూడా ఇమీడియట్ రాయమంటే జస్ట్ మళ్ళీ ప్రతి సందర్భంలో ఒకటే ప్రతి సందర్భంలో ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్లోన సబ్జెక్ట్ ప్రెడికేట్ మారుతున్నాయి అంటే సే సింహము ఏమని చెప్తే సరిపోద్ది పులి కాదు చూడండి ఏ పులి సింహము కాదు అన్నప్పుడు ఏ సింహము పులి కాదు ఏ కుర్చీ బల్ల కాదు ఏ బల్ల కుర్చీ కాదు ఏ పుస్తకము పెన్ను కాదు ఏ పెన్ను పుస్తకము కాదు ఏ కుక్క పిల్లి కాదు ఏ పిల్లి కుక్క కాదు అందువల్ల ఏ స్టేట్మెంట్ అని మాట్లాడితే అంటే యూనివర్సల్ పాజిటివ్ ఏ టైప్ స్టేట్మెంట్ మాట్లాడినప్పుడు అదేమవుతుందంటే అన్నీ అలా కొన్నైపోతుంది అలాగే ఏది కాదన్నది ఏమవుతుందంటే కనుక కొన్ని సింహములు పులి అంటే ఏది సార్ ఏ పులి సింహం కాదంటే ఏ సింహము పులి కాదని డైరెక్ట్గా చెప్పదు అంటే ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టేట్మెంట్ చూసిన వెంటనే మనం ఒక ఇమీడియట్ కంక్లూజన్ రాయగలం ఆ ఇమీడియట్ కంక్లూజన్కి ఇది ఇది కూడా ఇంటి ఒక ఇమీడియట్ కంక్లూజన్ అనేది ఎన్ని స్టేట్మెంట్స్ నుంచి రాస్తున్నావు ఒక స్టేట్మెంట్ నుంచి మాత్రమే రాయగలం ఇమీడియట్ కంక్లూజన్ ఎప్పుడు తీసుకున్నా ఒక స్టేట్మెంట్ నుంచి మీరు రాసుకోగలిగితే సరిపోతుంది ఓకే తర్వాత ఇంకా మనకి ఇంకో రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా చూసి అప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు చూద్దాం కొన్ని పులులు సింహములు కొన్ని పులులు ఏంటంట సింహములు అంటే ఇక్కడ కూడా మనం కొన్ని అని ఉంది కొన్ని అన్నదాని ఏమిటంటే కొంత భాగం మాత్రమే అంటే పులుల్లో కొంత భాగం మాత్రమే సింహంలో ఉంది అంటే పులుల్లో కొంత భాగం సింహంలో ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామంటే కనుక వాడు చెప్పినప్పుడు దీన్ని పర్టిక్యులర్ అంటే పర్టిక్యులర్గా ఒక పార్ట్ గురించి మనం మాట్లాడుతూ అది పాజిటివ్ సెన్స్లో మాట్లాడదాం అంటే దీన్ని పర్టికులర్ పాజిటివ్ అంటారు ఇంకా పర్టికులర్ పాజిటివ్ అనకుండా మనం లెటర్స్లో గుర్తుపెట్టుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దాన్ని ఏ అనుకున్నావు దానికి ఎగ్జాక్ట్గా నెగిటివ్గా ఉన్నదాన్ని ఈ అనుకున్నాం ఇప్పుడు కొన్ని అని చెప్తున్నాం కాబట్టి అది పాజిటివ్ సెన్స్లో చెప్తున్నాం కాబట్టి మూడో లెటర్ ఏంటి ఏఈఐ మూడోది ఐ అంటే కొన్ని అనే స్టేట్మెంట్ నేను చెప్తాం అంటే ఐ టైప్ స్టేట్మెంట్ అని చెప్తాం ఐ టైప్ స్టేట్మెంట్ మరి ఇది రాసుకుంటే కనుక ఒక్కసారి చూడండి కొన్ని పులులు సింహములు అదే రాద్దాం కొన్ని పులులు కొన్ని పులులు సింహములు చూడండి పులుల్లో కొన్ని సింహాలు ఉన్నాయంట ఓకే పులుల్లో కొన్ని సింహాలు ఉన్నాయి అలా సింహాల్లో కూడా మనకి కొన్ని వచ్చినాయి లేదా చూడండి నేను రాసినప్పుడు పులుల్లో కొన్ని సింహములు కానీ సింహం అలా రాసేటప్పటికి సింహాల్లో కూడా కొన్నిమైనయండి పులు అయినాయి అంటే నేను ఇప్పుడు రాయగలిగితే ఏం చెప్పచ్చు కొన్ని సింహములు పులులు కానీ మనం అనుకున్న మాట ఏంటి స్టేట్మెంట్ చూడగానే మనం చెప్పాలనుకుంటున్నాం కానీ స్టేట్మెంట్ చూడండి డయాగ్రామ్ చూసి చెప్పాము డయాగ్రామ్ చూడకుండా మనం ఏమైనా చెప్పుకుంటాం ఎప్పుడైనా సరే ఇమీడియట్ కంక్లూజన్ అంటే తక్షణమే వచ్చేది ఏదన్నా ఉంది అంటే కనుక సబ్జెక్ట్ ఏమవ్వాలి ప్రెడికేట్ అవ్వాలి ప్రెడికేట్ సబ్జెక్ట్ అవ్వాలి కొన్ని ఇక్కడ కొన్ని కిందే ఉంటుంది అంటే కొన్ని పులులు సింహాలు అంటే ఏం చెప్పొచ్చు కొన్ని సింహములు పులులు కొన్ని కుర్చీలు బల్లలు అంటే కొన్ని బల్లలు కుర్చీలు కొన్ని పుస్తకములు పెన్నులు అంటే కొన్ని పెన్నుల పుస్తకములు అంటే ఇమీడియట్ కంక్లూజన్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ ప్రెడికేట్ సబ్జెక్ట్ అవుతుంది ఇప్పుడు ముచ్చుకున్న మూడు స్టేట్మెంట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్ కంక్లూజన్ ఎప్పుడు రాసినా సరే సబ్జెక్ట్ ప్రెడికేట్ ప్రెడికేట్ సబ్జెక్ట్ కింద అవుతుంది అవుతున్న పాటు ఎలా మారుతుంది అనేది ఒకసారి చూడండి ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్ని అని ఏ ఉన్నదాన్ని కొన్ని కింద మారింది కొన్ని అంటే ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేసుకున్నాం ఐ అంటే ఏ ఉన్న స్టేట్మెంట్ ఎలా ఇమీడియట్ కంక్లూజన్లో మారుతుందంటే ఐ కింద మారుతుంది తర్వాత స్టేట్మెంట్ చూడండి ఏ పులి సింహము కాదంటే ఏ సింహము పులి కాదు ఏది కాదంటే ఏ టైప్ స్టేట్మెంట్ అది ఈ అంటే ఈ టైప్ స్టేట్మెంట్ ఈ కిందే కన్వర్ట్ అవుతుంది ఓకే ఏ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది ఐ కింద కన్వర్ట్ అవుతుంది ఈ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది ఈ కిందే కన్వర్ట్ అవుతుంది తర్వాత మూడో కంక్లూజన్ చూడండి ఇక్కడ చూస్తే కొన్ని పులులు సింహములు కొన్ని సింహములు కొన్ని అంటే ఏంటి ఐ ఐ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది ఐ కిందే కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు నేర్చుకున్న మూడాటిలో ఏ అనేది ఐ కింద కన్వర్ట్ అవుతుంది ఈ అనేది ఈ కిందే కన్వర్ట్ అవుతుంది ఐ అనేది ఐ కిందే కన్వర్ట్ అవుతుంది ప్రతి సందర్భంలో కూడా సబ్జెక్ట్ ఏమో ప్రెడికేట్ ప్లేస్లోకి ప్రెడికేట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి డయాగ్రామ్ చూడకుండా డైరెక్ట్గా మనం ఇమీడియట్ కంక్లూజన్ ఇమీడియట్ కంక్లూజన్ అనేది ఒక సింగిల్ స్టేట్మెంట్ నుంచి మాత్రమే మనం తీసుకుంటాం ఇక తర్వాత చూడండి ఇక్కడ కొన్ని పులులు సింహములు కాదు ఇప్పుడు రాద్దాం కొన్ని పులులు సింహములు కాదు అదే రాద్దాం కొన్ని పులులు ఇవి పులులండి ఇందులో కొన్ని పులులు ఏం కాదంట సింహాలు కాదండి యాక్చువల్ ఇప్పుడు చూడండి పుల్ కొన్ని సింహాలు లేవంటున్నాడు ఇక్కడ కొన్ని లేవని చెప్తున్నాడు కానీ మిగిలిపోయిన కొన్ని గురించి మీకన్నా ఐడెంటిఫికేషన్ ఉందా ఇప్పుడు చూడండి వాడు చెప్పింది ఎప్పుడు కూడా ఫస్ట్ చెప్పిన మాట అది ఇచ్చిన స్టేట్మెంట్ని స్టేట్మెంట్ కిందే ముందు భావించండి అందులో ముందు అర్ధాలు వెతకాల్సిన అవసరం లేదు పులు సింహం వద్దా సింహం పులి వద్దా మీకు అనవసరం ముందు ఒకటి రాసింది కొన్ని పులులు పులుల్లో కొన్ని ఏంటంటే సింహాల కింద లేవు పులుల్లో కొన్ని సింహాల కింద లేవు అన్నాడు ఇందాక ఏంటంటే అన్నాడు కాబట్టి అది రాసాం మనం ఇప్పుడు లేవు అనే విషయాన్ని చెప్తున్నాడు కాబట్టి లేవు దాన్ని మాత్రమే రాసాను లేవు అని ఎప్పుడైతే నేను రాసానో మనకు వచ్చి డౌట్ ఏంటంటే మరి మిగిలిపోయిన లోపల ఎక్కడన్నా ఉన్నాయా లేదా బయట ఎక్కడన్నా ఉన్నాయనేది డౌట్ వస్తుంది మరి మిగిలిపోయినాయి మనకు తెలియదు ఎందుకంటే వాడు కొన్ని లేవని చెప్పాడు కానీ మిగిలిన కొన్ని ఉన్న ఇందులో ఉన్నాయా లేదా వేరే చోట ఎక్కడన్నా ఉన్నాయా అనేది మనం చెప్పగలగాలన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వంద కుర్చీలు ఉన్నాయనుకుందా గదిలో నేనేమన్నానంటే కొన్ని కుర్చీలు ఈ గదిలో లేవు అన్నాను అంటే కొన్ని కుర్చీలు ఈ గదిలో లేవు అంటే ఈ గదికి బయట ఉన్నాయి కరెక్టే కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్లో ఇంకొక రూమ్ ఎక్కడ ఉందనుకోండి అంటే ఈ గదిలో లేవు అంటే బయట ఉన్నాయి మరి బయట కూడా ఎక్కడ ఉన్నాయంటే బయట మళ్ళీ వేరు వేరు ప్లేస్లో ఉంటాయి బయట హాల్లో ఉండొచ్చు లేదా బయట రోడ్డు మీద ఉండొచ్చు లేదా ఇంకో గదిలో ఉండొచ్చు అంటే కొన్ని కుర్చీలు బయట ఉన్నాయి తప్పించి ఎక్కడున్నాయని తెలియదు అలాగే మిగిలిన కొన్ని కుర్చీల గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ మిగిలిన కొన్ని ఇక్కడ ఉన్నాయా అవి కూడా వేరే చోట ఎక్కడ ఉన్నాయనేది ఒక క్లారిటీ అనేది మనకు లేదు కొన్ని లేవని చెప్పాను తప్పించి మిగిలిన వాటి గురించి ఉండచ్చు ఉండకపోవచ్చు అనే రెండు సందర్భాలు మనం మాట్లాడతాం అంటే ఇక్కడ కూడా ఉండొచ్చు అనుకుంటే కనుక ఒకటి అవుతుంది ఉండకపోవచ్చు అంటే కనుక ఒకటి అవుతుంది అంటే ఇప్పుడు నేను రాయగలిగితే ఏం రాయొచ్చు అంటే కనుక ఇందులో చూడండి ఇవి పులులు ఇందులో కొన్ని లేవని చెప్పిన తర్వాత ఒక సందర్భం ఇది మొదటిది రెండో సందర్భం చూడండి ఇది పుల్లు ఇందులో ఇవి సింహాలు కదా ఈ సింహాలు అనేవి ముందు లేవని చెప్పాను ఒకవేళ లోపల ఉన్నాయని అన్నా అనుకోండి అదో సందర్భం మూడో కండిషన్ ఏంటంటే ఇది పులి మిగిలిని బయట ఉన్నాయి ఇంకా మిగిలిపోయినాయి వేరే చోట ఉన్నాయి అంటే ఇక్కడ చెప్పినప్పుడు నేను ఎక్కడున్నాయని లోపల ఉన్నవి అని మిగిలిపోయిన ఉన్నవి ఎక్కడున్నాయనే నేను క్లారిటీ ఇవ్వలేదు అంటే ఇలా ఇవ్వచ్చు ఇలా అనుకోవచ్చు ఇలా కూడా అనుకోవచ్చు అంటే మూడు సందర్భాలు నేను ఆలోచిస్తే కనుక ఇప్పుడు ఈ పద్ధతిలో తీసుకుంటే నేను ఏం చెప్పచ్చు కొన్ని పులులు సింహాలు కాదంటే ఆటోమేటిక్గా కొన్ని సింహాలు కూడా ఏమవుతాయి పులులు కాదని చెప్పొచ్చు కాబట్టి అంటే కొన్ని పులులు సింహాలు కాదని మాట్లాడవచ్చు లేదా ఇది తీసుకున్నాను అనుకోండి పులుల్లో కొన్ని ఎప్పుడైతే సింహాలు ఉన్నాయో సింహాల్లో కూడా కొన్ని ఏమైనాయండి పుల్లు వచ్చినాయి అప్పుడు కొన్ని సింహాలు ఏమని చెప్పొచ్చు పుల్లని చెప్పచ్చు మూడో సందర్భం చూడండి మూడో సందర్భంలో ఏం జరుగుతుంది ఈ సింహము బయట ఉంది ఈ సింహం బయట ఉంది మిగిలిపోయిన ఈ సింహము బయట ఉంది అంటే ఇది బయట ఉంది ఇది కూడా బయట ఉంది అయితే మొత్తం సింహం అంతా ఎక్కడ ఉందండి బయట ఉంది అప్పుడేం చెప్పొచ్చు సింహం అంతా బయట ఎప్పుడైతే ఉందో దీంతో సంబంధం లేనట్టుంది అంటే ఏ సింహము పులి కాదు అంటే నాకు వచ్చిన ఆలోచన ఇది ఇంకొక వ్యక్తికి ఆలోచన ఇది ఇంకొక వ్యక్తికి ఆలోచన ఇది ఇప్పటివరకు చేసిన మూడు స్టేట్మెంట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ మనం తీసుకుంటే అన్ని పులులు సింహాలను రాసినప్పుడు ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా సింహాల్లో కొన్ని పులులు ఉన్నాయనే చెప్పగలం ఇక్కడ కూడా ఏ పులి సింహము కాదంటే ఖచ్చితంగా ఏ సింహము పులి కాదనే చెప్పగలం అలాగే ఈ స్టేట్మెంట్ తీసుకుంటే కొన్ని కా కొన్ని అవునంటే మిగిలిన కొన్ని కూడా మనం అవునని కన్ఫామ్గా ముందు చెప్పగలం చూడగానే డయాగ్రామ్ చూడగానే చెప్పగలిగేవి ఇప్పుడు కూడా ఖచ్చితంగా చెప్పగలిగేవే తీసుకోవాలి ఎందువల్ల కంక్లూజన్ అంటే ఖచ్చితంగా చెప్పగలిగిందే కాదు తీర్మానం అంటే కనుక ఇప్పుడు ఇక్కడికి ఏంటంటే ఒకళ్ళేమో ఇది మాట్లాడుతున్నారు ఇంకొకళ్ళు ఇది మాట్లాడుతున్నారు ఒకళ్ళు ఇది మాట్లాడదు మరి మూడాటిలో నేను ఏది తీసుకోగలనంటే ఏదైనా మాట్లాడక తప్పించి పర్టికులర్గా ఇది మాత్రమే చెప్పడానికి అవకాశం ఉందా అంటే ఇప్పుడు మనం ఏమనచ్చు కొన్ని సింహాలు పులులు కాదని చెప్పచ్చు లేదా కొన్ని సింహాలు పులులని చెప్పచ్చు లేదా ఏ సింహము పులి కాదని చెప్పచ్చు అంటే ఇక్కడ చెప్తుంది ఏంటి లేదా అంటున్నాం అంటే లేదా అని ఎప్పుడైతే పదం వాడేమో ఖచ్చితమైన కంక్లూజన్ అవుతుందా ఖచ్చితమైన కంక్లూజన్ అవ్వదు అంటే ఎప్పుడూ కూడా దీన్ని మనం ఏ స్టేట్మెంట్ కింద రిప్రజెంట్ చేసుకుంటామంటే కనుక ముందే చెప్పాలి యాక్చువల్గా కొన్ని పులులు సింహాలు కాదంటే దీన్ని పర్టిక్యులర్ నెగిటివ్ అంటాం ఈ పర్టికులర్ నెగిటివ్ని ఏం చేద్దాం అంటే క్యాపిటల్ ఓతో డినోట్ చేసుకున్నాం ఎందువల్ల ఏఈఐఓ కదా ఇది ఫస్ట్ చెప్పలేదు సారీ ఇప్పుడు ఫస్ట్ ఏఈఐ అండ్ ఓ ఓకే ఓతో డినోట్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి ఈ ఓ టైప్ స్టేట్మెంట్ మనకు కనబడితే కొన్ని కాదు అన్నదాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా ఒక కంక్లూజన్ కింద రాయలేరు అందుకనే వాళ్ళు అది చెప్పాడు ఓ టైప్ స్టేట్మెంట్కు తక్షణమే మనం చెప్పడానికి అవకాశం ఉందా ఇమీడియట్ కంక్లూజన్ అనేది మనకు అవకాశం ఉందా లేదు అందుకనే ఇమీడియట్ కంక్లూజన్ కింద మనం మార్చలేము కావున ఖచ్చితమైన ముగింపు తీర్మానం చెప్పలేము నేనేమంటా అంటే కన్ఫామ్గా ఇదని చెప్పడానికి అవకాశం ఏదో ఒక తీర్మానం వస్తుంది తప్పించి ఇది మాత్రం అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి నాలుగు రకాల స్టేట్మెంట్స్లో ఏ అనే దాన్ని ఖచ్చితంగా మనం మార్చచ్చు ఎలా మారచ్చు ఐ కింద మారచ్చు అంటే అన్నీ కొన్ని అవుతుంది ఏదీ కాదన్న దాన్ని కూడా ఖచ్చితంగా మార్చచ్చు అంటే అది కూడా ఏమవుతుంది ఏదీ కాదు ఏదీ కాదు కింద అవుతుంది ఏది కాదంటే ఈ ఈ ఈ కిందే కన్వర్ట్ చేయొచ్చు కొన్ని అన్నదాన్ని ఖచ్చితంగా మార్చగల కొన్ని కొన్ని కింద కన్వర్ట్ అవుతుంది మళ్ళీ సబ్జెక్ట్ ఈ మూడు సందర్భాల్లో ప్రతి స్టేట్మెంట్ని కన్వర్ట్ చేయొచ్చు తక్షణమైన ఈ అంటే ఇమీడియట్ కంక్లూజన్లో మార్చచ్చు అట్ ది సేమ్ టైం ఏ ఎలా కన్వర్ట్ అవుతుంది ఐ కింద కన్వర్ట్ అవుతుంది ఈ ఈ కిందే కన్వర్ట్ అవుతుంది ఐ ఐ కింద కన్వర్ట్ అవుతుంది ఈ మూడు సందర్భాల్లో కూడా సబ్జెక్ట్ ఏమో ప్రెడికేట్ ప్రెడికేట్ ఏమో సబ్జెక్ట్ ప్లేస్లోకి మారుతుంది కానీ ఓ టైప్ స్టేట్మెంట్ మాత్రం మార్చడానికి అవకాశం ఉందా ఎవరి ఆలోచనతో వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మార్చలేం కాబట్టి ఓ టైప్ స్టేట్మెంట్కి ఎప్పుడూ కూడా మనం ఏంటంటే ఈ ముగి ఇమీడియట్ కంక్లూజన్ కింద మార్చడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని మనం ఏదో ఒకటి అవుతుందంటే ఏదో ఒకటి అవుతుందంటే ఏదైనా అయితే ఖచ్చితమైన కంక్లూజన్ అంట ఏదో ఒకటి అవుతుందంటే ఖచ్చితమైన కంక్లూజన్ చెప్పగలుగుతావా లేదు కాబట్టి అందుకే అది గుర్తుపెట్టు కావున ఖచ్చితమైన ముగింపు మనం ఇవ్వలేం ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాసిన నాలుగు రకాల స్టేట్మెంట్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎక్కడ ఏంటంటే ఇది తెలిస్తే కనుక చూసిన వెంటనే ఇమీడియట్ కంక్లూజన్ చెప్పడానికి మీకు అవకాశం ఒక ఇమీడియట్ కంక్లూజన్ అనేది ఒక సింగిల్ స్టేట్మెంట్ నుంచి వస్తుంది ఓకే ఇది డయాగ్రామ్ రూపంలో రిప్రజెంటేషన్ ఎందుకు తీసుకుంటున్నాం అనేది మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది డాగ్రామ్స్ గుర్తున్నా గుర్తుండకపోయినా మనం ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అదే పాయింట్ని ఒక్కసారి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం చూడండి స్టేట్మెంట్ పద్ధతి అంటే ఒక స్టేట్మెంట్ కనుక ఏ టైప్లో కనుక ఉంటే అది ఎలా కన్వర్ట్ అవుతుంది ఐ కింద కన్వర్ట్ అవుతుంది అంటే అన్నీ అనే దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే కనుక అన్నీ అనే స్టేట్మెంటు కొన్ని కింద కన్వర్ట్ అవుతుంది ప్రతి సందర్భంలో సబ్జెక్ట్ ప్రెడికేటు ప్రెడికేట్ సబ్జెక్ట్ అవుతుంది తర్వాత ఏది కాదన్నది ఎలా కన్వర్ట్ అవుతుంది అగైన్ ఏది కాదు కిందే కన్వర్ట్ అవుతుంది అలాగే కొన్ని అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది కొన్నే కన్వర్ట్ అవుతుంది కానీ ఓని చూడగానే మనం అంటే కొన్ని కాదని చెప్పి అనకూడదు ఇరవై పరిస్థితులు ఎట్టి పరిస్థితిలో మార్చడానికి అవకాశం ఉందా ఓని అసలు ఎట్టి పరిస్థితిలో మార్చడం కెనాట్ బి కన్వర్టెడ్ ఓకే ఇది మనం ఫస్ట్ ఒక సింగిల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకొని మనం చేయాల్సిన విధానం ఓకే ఇప్పుడు సింగిల్ స్టేట్మెంట్స్ ఏది ఇచ్చినా సరే మనం ఇమీడియట్గా చెప్పడానికి అవకాశం ఉంది అందువల్ల ఆ సింగిల్ స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడాలి మరి మనకి ఎగ్జామినేషన్లో సింగిల్ స్టేట్మెంట్ కాకుండా ఇంకా మనకేంటి రెండు స్టేట్మెంట్స్ కనుక ఇస్తాను ఈ రెండు స్టేట్మెంట్స్ ఇస్తే ఏం చెయ్యాలి ఎలా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం